నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇప్పుడు మనకి లాక్ డౌన్ మొత్తం ఓపెన్ చేసేసారండి అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు సో కొంచెం జాగ్రత్తగా దిగుదాము అంటే నేను కూడా అండి అందరికి చెప్తున్నాను నేను ఒకవేళ పని ఉండి మనం బయటికి వెళ్ళినా కూడా కొంచెం మన గురించి మనం కేర్ తీసుకోవాలి గవర్నమెంట్ అయితే ఇలాగే వదిలేసింది లాస్ట్ టైం కూడా అందుకే మనకి సెకండ్ వేవ్ కూడా వచ్చింది ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా వస్తుంది అని అంటున్నారు కానీ మరి కేసెస్ అయితే మొత్తం పూర్తిగా అయితే జీరో రాలేదు కానీ కూడా వదిలేశారు సో మన జాగ్రత్తలో మనం ఉండాలి केर मतलब तपक मन मुझे फस्ट को एला पाटा इपू अलागे पाटा मल्ल थर्ड वेव रहा चला झान्स मल्ल वाबी सो मन मन रेस्पॉन्सिबल मन की वेवी रहा सो मन अंदर चाल जाग्रत अलागे मन वीडियो एंटे नैन मटन क्री चुना अलागे मील मेकर फ्राई चुनाव अंतकंटे मुझे मार्निंगे मम्मी वड़िया पेटर सो आ वड़िया अभी अने वीडियो चसान अभी अटैच वीडियो चूसे तरह आ वड़िया चूपा सो फस्ट चूस तरह मल्ल माटा ఫస్ట్ వచ్చేసరికి సగ్గు బియ్యం వడియాలకండి అది బాగా ఉడికిపోతుంది చూసారా అండి ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి 5 గ్లాసుల వాటర్ తీసుకోవాలండి అలాగే మనం రాత్రిపూట నానబెట్టామంటే త్వరగా ఉడికిపోతుంది ఇది వచ్చేసరికి సగ్గు బియ్యం ఒట్టి వడియాలండి ఆవిరి వడియాలు అంటార కదా అలా అన్నమాట సో ఈ ప్లేట్లన్నీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు చూసారు కదండి ఇలా పెద్ద గిన్నె ఒకటి తీసుకున్నాము మా ఇంట్లో చేపల పులుస్తుందన్నమాట సో దానికి ఒక స్టాండ్ పెట్టి సో రైస్ కుక్కర్ ది ఉంటుంది కదా అది పెట్టి ఇలా పెట్టాం మేము అలాగే దీంట్లో పచ్చిమిర్చి అల్లము జీలకర్ర సో అవి మిక్సీ పట్టుకోవాలన్నమాట కొద్దిగా ఉప్పేసి అంటే మనం సగ్గు బియ్యం వడియాల్లోకి వేసుకోవాలి సో అది మిక్సీ పట్టేసి మన సగ్గు బియ్యం వడియాల్లోకి వేసేసుకుందాము బియ్యపు పొడియాలు కూడా సేమ్ అలాగే ఉంటుందండి బియ్యపు పొడియాలకు కూడా ఒక గ్లాస్ బియ్యపు పిండికి 5 గ్లాసుల నీళ్ళు అన్నమాట కానీ మనం ఏందంటే బియ్యపు పొడియాలకి చేసుకునేటప్పుడు ఫస్ట్ వాటర్ అనేది తెల్లిన తర్వాత మనం బియ్యపు పిండిని కొంచెం వాటర్ లో వేసుకొని అలా వేయాలన్నమాట ఆ రెసిపీ అయితే దీంట్లో చూపించట్లేదండి నేను చెప్తున్నాను సో ఈ విధంగా మనం అంతా వేసేసుకొని కలుపుకుంటే అది చిక్కబడిపోతదండి కొద్ది సేపటికి బాగా కలిసేలాగా చూసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఆవిరి సగ్గు బియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు మనం ప్లేట్స్ కంతా నెయ్యి కాని నూనె కాని పూసుకోవాలి ఈ సగ్గు బియ్యం వడియాలు చేసుకోవాలి అంటే మనం రాత్రి ఒకటికి 1.5 వాటర్ పోసుకోవాలి అలాగే దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లా ఈ విధంగా ఉబ్బుతాయన్నమాట సో వాటర్ అంతా పీల్చేస్తది సో ఇప్పుడు మనం ప్లేట్స్ లో ఇలా కొద్దిగా వేసుకొని ఇలా అద్దితే మనకి ఉడకబెట్టినప్పుడు అతకపోతాయండి మొత్తము సో చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట మామూలుగా మనం చేత్తో అద్దితే సరిపోతుందండి దానికి ఏమీ పరవాలేదు ఏ షేప్ ఉన్నా కూడా ఓకే కొద్దిగా లైట్ గా రౌండ్ గా అలా వస్తే చాలన్నమాట సో ఇప్పుడు మనం ఇది ఆవిరికి 2 టు 3 మినిట్స్ మాత్రమే ఉడికిపోతాయన్నమాట చాలా ఫాస్ట్ గా అయిపోతుంది పని సో చూడండి ఒకసారి మీరు ఇలా మనము ఆవిరికి ఉడకబెట్టుకోవాలండి మనం మూత పెట్టేస్తే ఒక 2 టు 3 మినిట్స్ లోపల ఇది అయిపోతుంది అలాగే మనం తీసేటప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కూడా ఆయిల్ గాని నెయ్యి గాని పూసి పెట్టేసుకొని అది ఉడికిన తర్వాత ఈ ప్లేట్ లో వేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ అతుక్కోకూడదు కదండి సో అందుకని ఇప్పుడు చూసారు కదా ఎలా ఉడికిపోయాయో జస్ట్ ఒక 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ లోపలే అయిపోతుందండి మనం వీటిలన్నిటిని ఇలా పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక బ్యాచ్ వెంటనే రెడీ చేసుకోవాలి అలాగే ఈ లోపలి చూసారంటే ఇది కూడా చిక్కబడిపోతుందండి
सो मन की साइमल्टेनियस मन वड़ियालने चाला सिंपल इंट्लोनेसु चूसर कदमी ऊर के अला अंत चाल ऊड़पता वड़ियालु इवी मन सन ड्राई चेयाली अंत मन एंडलो पेट्टेसुकुंटे मन को रेंडु रोजुल की एंडिपोतायि बागा सो ई विधंगा वच्चायनमाट सो इप्पुडु मा मेड पार्वती अवि तीसुकेल्लि एंडकु पेट्टेस्तुंदंडि ఇలా ఎండలో మనకి 2 2 3 డేస్ అంటే మనకు తెలిసిపోతుంది ఎండయా లేదా అని కొద్దిగా బాగా ఎండయ అంటే బూజు అలాంటివి ఏం పట్టవు ఎందుకంటే ఒడియాలు అనేవి ఎండాకాలం పెట్టుకుంటారు సంవత్సరం అంతా ఉంటాయి అన్నమాట అలాగే ఇంకొకటి వచ్చేసరికి సగ్గు బియ్యం చూసారు కదండి అది మేము మేడపైన పెట్టడానికి వెళ్తున్నాం పైన పెట్టేది వస్తావా వస్తున్నా ఎక్కడికి పట్టలా సత్తా सो मा मम्मी इंका पार्वती एंटंटे पैन पट्टलेसेसी दानि सेट चेसेसी अलागे ओडियालु अनेवि पेट्टेस्तारु चूसेयंडि एंत सिंपुल गा चेसुकुन्नामो మీకు ఈ వీడియో లాస్ట్ లో నేను ఒడియాలు వేయించేది కూడా చూపించానండి సగ్గు బియ్యం ఒడియాలు ఎలా వచ్చాయి అలాగే ఆవిరి ఒడియాలు ఎలా వచ్చాయి తప్పకుండా చూడండి సో చూసారు కదండి వీడియో ఎలా ఉంది మా మమ్మీ అయితే చాలా ఎక్స్‌పర్ట్ అండి చాలా బాగా చేస్తుంది అంటే మా అమ్మమ్మ దగ్గర నుంచి మా అమ్మమ్మ మామూలుగా ఎవ్రీ ఇయర్ మా అమ్మమ్మే మామూలుగా మా అందరికి చేసి పెట్టేస్తుంది అన్నమాట కానీ ఇంకా మా అమ్మమ్మకి అంత ఓపిక లేదు ఇప్పుడు చూసారు కదా మన వీడియోలో కూడా సో అంత అందరికి అంటే మా ఫ్యామిలీ పెద్దదండి అంటే మా మమ్మీకి పెట్టాలి మా పిన్నికి పెట్టాలి మా మామకి పెట్టాలి ఇలా అందరికీ పెట్టాలన్నమాట పెట్టాలంటే సో అందుకనే ఇంకా ఈ మధ్య నుంచి మేమే పెట్టేసుకుంటున్నాం అన్నమాట ఒడియాలు సో మా మమ్మీ పెట్టేస్తున్నారు అన్నమాట చూసారు కదా ఎలా పెట్టామో అలా ఇప్పటికి మూడు ట్రిప్పులు ఆల్రెడీ పెట్టున్నామండి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మా రియో అయితే అసలు నా కమ్మలైతే అసలు ఉంచదండి అసలు రియో सो इन मम्मी आलरेडी वड़िया चूपस्ता नैन कावल चूसार पगर दी पगर दी का सो चूँ बिह्य पड़िया सो इवी बिह्य पड़िया अंत बिह्य पिंड उड़कबेस्तान इतनी नी वीडियो मार्निंग दादी नार्निंग दूपनी चूपस्ता ये सर की पोदन नूपचा कदमी वड़ियाल आड़िया इला उन भी आई वे चूपस्ता मैं वीडियो लास्ट अवते सग्गु बिह्य वड़िया मेन इवी బైట చాలా కాస్ట్లీ ఉంటాయి అలాగే టేస్ట్ అయితే సూపర్ ఉంటది సో ఈ ఒడియాలు కూడా నేను వేయించి చూపిస్తాను ఎలా ఉంటాయో మీకు చూపిని కూడా చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉంటాయో ఇలా వస్తాయి అన్నమాట నేను ఎండబెట్టేది కూడా చూపించాను కదా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఆ రెసిపీ సో తప్పకుండా ట్రై చేయండి నా వల్ల కాదండి ఈ చున్నీ తోటి దీన్ని ఎత్తుకున్న వల్ల కాదు చూడండి రియో నో इवेसर की बिह्य पड़े का टमाटो पौडर वैसा दींप सो अंकनी टमाटो पड़ा एक्वे मेमूक कलर मारतो लेदो अंत फस्ट टाइम ट्रयल इवेलास्ट चूपा अंत इपड़े मन त्वर त्वर किचन वेल्ली मन मटन कर्री चेसि अर्जेंट दा तरवा मील मेकर फ्रई चेयली सांबार अंत मम्मी चेसे सो ई रूपन तरह आई फ्रई से एला वे चूपा మనం ఇక స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ అయితే నేను మీకు మీల్ మేకర్ గురించి చెప్తాను మీల్ మేకర్ ఏంటంటే మనం వేడి నీళ్ళు పోసి ఒక అరగంట సేపు నానబెట్టాలండి ఉప్పు వేడి నీళ్ళు అన్నమాట వేసి నానబెట్టాలి దీని కావాలంటే రెండు దీని తొందర సో ఇది ఇలా నానబెట్టేసి ఆల్్రెడీ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మనం స్క్వీజ్ చేసి మనం వేస్తాం అంటే మనం ఇలా స్క్వీజ్ చేసామంటే నీళ్ళు వస్తాయి అది నేను వేపుడు చేసేటప్పుడు చూపిస్తాను అలాగే దీంట్లోకి రెండు గుడ్లు అన్నమాట ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా మనం ఒలిచేసి దాంట్లో వేసేసుకోవచ్చు సో అది అది మీల్ మేకర్ ఫ్రైకి అండ్ అలాగే మటన్ అన్నమాట మటన్ ఏంటంటే మా మమ్మీ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుందండి మామూలుగా అయితే మీరు ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు కొంచెం వాటర్ కూడా వేసి ఉడకబెట్టుకోవచ్చు మా మమ్మీ చాలా తక్కువ వాటర్ వేసి ఉడకబెట్టారు సో అందుకని వాటర్ లేవు దీంట్లో
అది కాకుండా నిన్నే చేద్దాం అనుకున్నామండి మేము కానీ నిన్న చాలా రెసిపీస్ అయిపోయాయి అంటే నేను నిన్న రొయ్యల కూర చేశాను అలాగే మష్రూమ్ కర్రీ చేశాను ఆల్రెడీ మా మమ్మీ పచ్చడి రెండు చేసిండింది సాంబార్ ఇవన్నీ ఉండేసరికి ఇంకా చేయలేదన్నమాట ఇంకా డ్రాప్ అయిపోయాము అందుకని మటన్ కర్రీ ఓకేనా సో ఇప్పుడు మన రెండు పాన్స్ ఆన్ చేసేద్దాము సో కొంచెం హీట్ అయ్యాక మనం ఆనియన్స్ ఆ ఫ్రై చేసుకోవాలి సో వెయిట్ చేద్దాం हीट इन मन आई मन चेबल स्पून गरीट 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 आई स्पून गरीटे मूड स्पून गरी అయితే 3 స్పూన్ల 3 స్పూన్ల అండి అలాగా వేసేసుకోవాలి మనము దీంట్లో ఇప్పుడు మనం ఏమ చేయాలి అంటే కొద్దిగా అన్నమాట ఆయిల్ లో నేను వేస్తాను చక్క మొగ్గ యాలకాయ అన్నమాట పౌడర్ చేసి పెట్టుకోవాలి అది కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మటన్ కర్రీ మీకు ఫ్లేవర్ మార్చండి దీంట్ల మనం జీలకర్ర ఆవాలు దీంట్లో మటన్ ఆవాలు అవసరం లేదు జీలకర్ర ఒకటి వేసుకుంటే చాలు దీంట్లో జీలకర్ర అన్నమాట అలాగే ఆవాలు ఫ్రిట్ల బాగా కాగిపోయింది అన్నమాట జీలకర్ర కూడా వేగిపోయింది దాన్ని కొంచెం పచ్చిమిర్చి వేద్దాం దీంట్లో కూడా పచ్చిమిర్చి కొంచెం కరేపాకు అప్పా అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే మనం ఆయిల్ చేసుకుంటే కొంచెం గ్రేవీ అసలుకే 1/2 కిలో మటన్ మా ఫ్యామిలీలో పార్టీ చేద్దాం సహా చాలా మంది ఉన్నాము సరిపోదు కాబట్టి ఎక్కువ ఆయిల్ చేసుకోవాలన్నమాట మీకు చూస్తుంటే వీడియో ఎవరైతే మా అమ్మమ్మ తోటి వాళ్ళకైతే తెలిసిందని మా అమ్మమ్మ నాతో పాటు పంపించింది అన్నమాట నీ కోసం చేద్దామంటే మీ మమ్మీ చేయనివ్వలేదు సరే ఇంటికి వెళ్ళి చేసుకో అని చెప్పి నాతో పాటు ఇచ్చింది అందుకని మా అమ్మమ్మ పంపించింది అదే అన్నమాట తెచ్చుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ కొంచెం బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి ఎప్పుడైనా ఏ కూరకైనా కూడా కొన్ని కూరలే ఉంటాయన్నమాట కొంచెం పచ్చిగా ఆనియన్స్ ఉన్నా కూడా బాగుంటాయి చాలా వరకు ఆనియన్స్ మాత్రం ఏంటంటే బాగా ఎర్రగా అవ్వాలి ఆ కారం కోసిందో లేదో నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నీ వల్ల అసలు సో మన ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ కలిపి ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ మనం మటన్ కర్రీలో ఎక్కువ వేసుకుంటాము ఈ మీల్ మేకర్ కి అయితే కొద్దిగా చాలు అన్నమాట సో ఈ అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ తో పాటు కొద్దిగా ఫ్రై అయ్యాక మన 3 ఇంగ్రీడియన్స్ ఉన్నాయి కదా మెయిన్ ఇంగ్రీడియన్స్ ఉప్పు కారం పసుపు అవి వేసుకోవాలన్నమాట రెండిట్లో అవి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేద్దాము కారం రాక్ సాల్ట్ అండి దీంట్లో సాల్ట్ నేను మటన్ లో ఏవో రాక్ సాల్ట్ వేసాను దీంట్లో అయితే సాల్ట్ వేసాను చాలా వరకు పులుసుల్లో కూరల్లో ఏంటంటే మనం రాక్ సాల్ట్ యూస్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది మనకి ఏంటంటే ఫ్రైస్ లో ఏంటంటే ఆ గల్లుప్పు ఏంటంటే మనకు కరగదు కాబట్టి మనం సాల్ట్ ఉపయోగిస్తాము మీరు అంతా అనుకోవచ్చు ఏంటి మాకు తెలియదా ఏంటి ఇవన్నీ చెప్తున్నానని ఏదో నాకు తెలిసింది ఏదో షేర్ చేస్తున్నాను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనుకోండి కొద్దిగా పసుపు వేసుకున్నాము సో ఇప్పుడు మనం టమాటోస్ యాడ్ చేసేసుకుందాము మటన్ లోకి అలాగే మనం మీల్ మేకర్ ఫ్రై లో కూడా
मूत पड़ता रूम निमशाल मटन की अंत को बड़ती टमाटो मैं मील मेकर वेसमेंटे अद्ते फ्रई अंत चोड़ को चोड़क इष्ट इलाग सो अभी लास्ट को वेस्टा अंत सो इन मन मील मेकर वाटर वे मम्मी स्क्वीजे आईना को वाटर पड़ता ఉన్నాయి పరవాలే అవి ఉడకాలి కదా వేగాలి అంటే కొద్దిగా ఉన్నా కూడా పరవాలేదంట వేగాలంట సో అందుకని ఇవి ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం ఇలా కలిపేసేసుకొని కొద్దిసేపు మూత పెడదామండి ఒక 5 టు 10 నిమిషస్ మాడిపోతదేమో కొంచెం చూసుకోవాలి మనం ఒక 5 నిమిషస్ దాని ఆవిరికి ఉడకబెట్టామంటే మనకి ఆ మీల్ మేకర్ లోపలికి ఆ ఉప్పు కారాలు కొంచెం ఫ్లేవర్స్ అనేవి వెళ్తాయి అన్నమాట సో ఇప్పుడు మనం మటన్ ని చూద్దాము సో మనం మటన్ వేసుకున్నాం కదా ఇలాగా కలిపేసుకొని వాటర్ పోసుకుందాము చాలు నేనే మసాలా సేమ్ వేయట్లేదండి అంటే మామూలుగా మసాలా వేసుకుంటారు కదా కొబ్బరి మసాలా వేస్తారు జీడిపప్పు మసాలా వేస్తారు అలాంటివి ఏమీ లేదు నేను జస్ట్ ఉప్పు కారం పసుపు అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలా మనం చేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం సేపు ఒక 10 నిమిషస్ దీని వదిలేద్దాము ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఓకేనా మనం దీంట్లో ఏంటంటే కొద్దిగా ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా పౌడర్ వేసుకోవాలి లాస్ట్ లో దించబోయే ముందు చాలా బాగుంటుంది అలాగే లెమన్ పిండుకోవాలి మనకి రైస్ లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది విడిగా తినడానికి కూడా బాగుంటది సో తప్పకుండా ట్రై చేయండి సో ఇది చేద్దాము ఒక 5 నిమిషస్ తర్వాత సో ఇది కూడా చూసేద్దాము మంచి గుమగుమలాడిపోతా ఉంది మన మటన్ సో మన మటన్ చూసారు కదా ఎంత బాగుంది కదా సూపర్ ఉంది సో మనం దీంట్లో మన గరం మసాలా వేసేసుకుంటాము అంటే గరం మసాలా అంటే మీకు అన్ని కలిపేది కూడా ఉంటది కదా మనకి మామూలు బయట దొరికేది అది కాదండి ఇది చెక్క ముగ్గ యాలక్కాయ అన్నమాట మిక్సీ పట్టుకుంది ఈ పౌడర్ అలా పై నుంచి కొద్దిగా వేసేసుకొని అలాగే దీంట్లో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి మన మటన్ కర్రీ ఇంకా కొత్తిమీర వేసేసామంటే మన మటన్ కర్రీకి ఫినిష్ అయిపోయింది ఫినిషింగ్ టచ్ తోటి సో ఒకసారి చూడండి ఎలా ఉందో బాగుందా ఏ మనం ఒక లాస్ట్ లో ఇంకా పొయ్యి ఆపేస్తున్నాను అయిపోయింది అంటే నేను కొద్దిగా చిక్కగా పెట్టారన్నమాట కొంతమంది గ్రేవీగా ఇప్పుడు దోశలోకి లేకపోతే వడల్లోకి అలా కావాలంటే సంగట్లోకి అలా కావాలంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి మనము నేనేంటంటే రైస్ లోకి సో మరీ అంత వాటర్ వాటర్గా ఉంటే తినలేము అన్నమాట సో అందుకని నేను గుత్తంగా చేశాను లాస్ట్లో లెమన్ ఇంకా మన మటన్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను మన మీల్ మేకర్ కూడా అయిపోయింది సో ఇప్పుడు మనం ఇంకా లాస్ట్ మీల్ మేకర్ లో మనం పౌడర్స్ వేసేసుకోవాలి అంటే ధనియాల పొడి మిరియాల పొడి అలాగే గరం మసాలా పొడి కొద్దిగా ధనియాల పొడి లైట్ గా అండి మరి ఎక్కువగా వేసుకోకూడదు కొద్దిగా మిరియాల పొడి నేను అన్ని చేసి పెట్టేసుకుంటాను అన్నమాట ముందుగా లైట్ గా సో కొద్దిగా గరం మసాలా పొడి నేను ఎప్పుడు వాడేది బాదుషా సో నేను మన రియోని తీసుకొచ్చేసానండి బాబు మీద సైలెంట్గా ఉండింది మామూలుగా ఎప్పుడు అరుస్తా ఉంటే నేను దాన్ని అల్ల చేస్తా ఉంటే ఏదో సైలెంట్గా ఉండింది నాకే కొంచెం ఏదో ఇదిగా అనిపించి తెచ్చేసాను దాని ఇక్కడికి సో మనకి చూసారు కదా ఫ్రై ఎలా అయిందో ఇప్పుడు లాస్ట్లో మనము గుడ్లు అనమాట రెండు గుడ్లు సగానికి కోసుకోవాలి చూపిస్తాను నేను మామూలుగా నేనంటే మా చిన్నోడి కోసం అని చెప్పేసి రెండే రెండు గుడ్లు వేస్తున్నానండి మన ఇష్టము మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు
సో ఇలాగా నాలుగు గుడ్లు వేసేసి బాగా ఎట్లా పడతా అట్లా కలపకూడదు లైట్ గా కలపాలి అన్నమాట సో దీంతో కూడా మనం లాస్ట్ లో లెమన్ అపేసేసి लास्ट फिनिशिंग टच कोत्तिमीर सर्विंग बाउल अलागे मटन कर्री कदा टिफिन सो अन्न कलुपुकोनि तिनी टेस्ट चेप्तानु ओकेना सो फस्ट तीसेस्तानु तर्वात डाइनिंग टेबल लो कलुद्दाम बाय रियो ने इधर फुल तेनाम रियो नीक पैन वा इक तेवा दिन मील मेक नचले पूजे सूपर उ इंक स्पून अवसर लेद्धा चेरत किंटे आ रुचि इधड़ी इंते डैनिंग टेबल अंदर दिन इलाटे तिटा उ सो चाला बहुत मटन कुछ खार आईना चाल बहुत सो ई वीडियो अने अंदर की चाल बच्चे अलागे मी अंदर नैन रेपट वीडियो मल्ल कल अर की बाय टेक केयर सी यू टुमारो बाय इवच्चेसर की सग्गु बियम वड़ियालंडि अलागे इवच्चेसर की आविरि वड़ियालन्नमाट सग्गु बियम वि अवच्चेसर की बियप वड़ियालु अवच्चे टमाटो वड़ियालु इप्पुडु वेयिंचेयोच्चेसर की बियप वड़ियालंडि बियप पिंडि अन्नमाट अलागे टमाटो विपि अंटे टमाटो फ्लेवर कोसमनि कोद्दिगा टमाटो पौडर वेसामु अंदुके कोद्दिगा कलर मारिंदि ఇంక మనకి బజార్ లో అయితే కలరే వేసేస్తారండి టమాటో వడియాలకి నేను టమాటో పౌడర్ వాడాను అలాగే ఇప్పుడు సగ్గు బియ్యం వడియాలండి ఇది మీకు మార్నింగ్ వీడియోలో చూపించాను కదా అది పైన ఎండలో పెట్టినవి అవన్నమాట ఇది ఇంకా లాస్ట్ మనకి ఆవిరి వడియాలండి ఇది సగ్గు బియ్యం ఆవిరివి मन की विधा वस्ता तल चा मंदिर कलर्स वेसको मन बजार कलर्स तो दुरकटाई का मन कलर्स अलामी वाड़े जस्ट सग्गु बियम अंत सिंपल सो इवं मन वड़ी सो वीडियो अने अंदर नचुटन अला फस्ट टाइम एवर चूस्ो वाल తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి సీ యు ఆల్ టుమారో బై బై